పితృపక్షాలకి మన హిందూ ధర్మంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు తర్వాత పితృదేవతల అనుగ్రహం ఉంటేనే ఆ వంశ వృద్ధి కానివ్వండి ఆ వంశంలో ఆనందం సుఖము శాంతి ఉంటాయి అంటారు కదా దాని గురించి మాకు ఒకసారి తెలియజేస్తారు పితృపక్షాలకి మనకి వంశాభివృద్ధి జరగడానికి ఒక కారణంభూతం అవుతుంది పితృపక్షం అంటే ఏమిటంటే భాద్రపద మాసంలో ప్రతి సంవత్సరం కూడా మహళాయ పక్షాలని వస్తాయి మహాలయం అంటే ఏంటంటే గొప్పది అని అర్థం శ్రేష్టమైంది అంటే అందులో ఆ మహాలయ పక్షంలో అందరికి కూడా గతించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడా మనం తర్పణము పిండ ప్రధానం వదలటం అనేది శాస్త్ర ప్రకారంగా చెప్పబడింది ఏమిటి కొంతమందికి డౌట్ వస్తుంది పునరపి జననం పునరపి మరణం అంటారు అంటే మనిషి పుడతాడు పుట్టిన తర్వాత పుట్టంగా నింబడే బ్రహ్మ రాస్తాడు మరణించాలి అని అర్థం అది ఖచ్చితం ప్రపంచంలో ఖచ్చితమైన విషయం ఏంటంటే మరణం ఏ జరిగినా జరగకపోయినా అది డెఫినెట్ వరడ్ అది ఈ మరణంలో మరణించిన తర్వాత ఆయన ఎక్కడ పుడతాడు కూడా పుడతాడు ఇండియాలో పుట్టచ్చు లేదా హైదరాబాద్లో పుట్టచ్చు పలానా ఊళ్ళో పెట్టచ్చు లేకపోతే ఫారిన్ కంట్రీస్ రష్యాలో పుట్టచ్చు బోస్టన్లో పుట్టచ్చు న్యూయార్క్లో పుట్టచ్చు లండన్లో పుట్టచ్చు అయితే పుట్టడం అయితే ఖాయమని చెప్తారు శాస్త్ర ప్రకారంగా మనం గరుడ పురాణం తీసుకోండి మిగతా ఏ పురాణాల్లో తీసుకున్నా కూడా డెఫినెట్లీ జగద్గురు ఆశంకరాచార్యులు కూడా చెప్పారు అయితే ఇక్కడ ఈ పుట్టినప్పుడు ఆ మనిషి పుడతాడు ఇక్కడ పిండ ప్రధానం చేస్తాడు అక్కడెక్కడో ఏళ్ళ బాలుడులాగా ఉంటాడు పన్నెండేళ్ల బాలుడు ఉంటాడు కానీ ఇక్కడ పిండ ప్రధానం చేస్తుంటాం ఏమిటి ఆయనకి ఎలా అందుతుంది అనేది కొన్ని కారణాలు అడుగుతుంటారు ఇక్కడ కారణాలు అడుగుతుంటుంటే ఏదైతే మనం పిండ ప్రధానం చేస్తామో ఆయన ఆ కాలానికి సరిపోయినా ఆయన కావలసిన విధార్థంగా ఆ పదార్థం మారుతుంది అని అర్థం మనం పిండ ప్రధానం చేస్తాం అతనికి ఏదో డబ్బు అవసరం ఒక వ్యక్తి చనిపోయాడు చనిపోయిన ఆ వ్యక్తి ఎక్కడో పుట్టాడు ఉదాహరణ ఎగ్జాంపుల్ లండన్లో పుట్టాడు మనం పిండ ప్రధానం చేస్తున్నాం ఆ లండన్లో ఆయనకు ఉద్యోగం అవసరం మరి పిండ ప్రధానం ఆయన పేరు మీద ఆయన గోత్రం మీద చేస్తున్నాం కదా అని డౌట్ రావచ్చు కానీ ఆయనకి ఏదైతే రూపంలో కావాలో ఆ ఉద్యోగం కానీ డబ్బు కానీ ఏదైతే రూపంలో కావాలో మనం ఇక్కడ ఇక్కడ మనం వాళ్ళకి ప్రధానం చేయటం వల్ల అది ఆత్మకి ఇక్కడ పిండ ప్రధానం ఎప్పుడైతే చేస్తామో అది ఆయనకి ఏదైతే కావలసిన రూపంలో వెళ్ళిపోతుంది అది అంటే అక్కడ పుణ్యం కలుగుతుంది అని అర్థం అంటే చేసిన వాళ్ళకి మంచిది వాళ్ళ పేరు మీద చేపించుకున్న వాళ్ళకు కూడా మంచిది అని అర్థం ఎందుకంటే మనకు భగవద్గీతలో చెప్పినట్టుగా ఆత్మకి చావు లేదు శరీరం మాత్రమే విడుస్తుంది చొక్కా విడిచినట్టు విడుస్తుంది విడిచిన తర్వాత ఆత్మ అనేది ఎక్కడో తిరిగిపోయి మళ్ళీ ఆ శరీరం అంతా కూడా పాడైపోతుంది మనం చొక్కా పాడైపోయిందనుకో షర్ట్ పాడైపోతుంది షర్ట్ని పక్కన పడేస్తాం ఉదాహరణకి ఒక శారీ బాగలేదనుకోండి పక్కన పడేస్తారు పడేసిన తర్వాత ఏదో ఇంకా చీరను కూడా లోపాలు గల చీరలను అమ్ముతుంటారు లోపాలు గల షర్ట్ అమ్ముతుంటుంటారు అది ఉపయోగం లేని నిరుపయోగం అని అర్థం శరీరం అందువల్లే శరీరాన్ని దహనం చేస్తారు చేసిన తర్వాత ఆత్మ పైకి వెళ్తుంటుంది ఆత్మ ఏమవుతుందంటే అన్ని రోజులు దూరిన శరీరంలో తపించిపోతుంది అంటే వెంపర్లాడుతుంది అని అర్థం అయ్యో నేను ఆ శరీరంలో ఉన్నానే నా చుట్టూ నా వాళ్ళు ఉన్నారు నా బంధువులు ఉన్నారని తప్పించిపోతుందట కొన్నోళ్ళు ఆ ఆత్మ అసలు అయితే ఆత్మ అయితే ఏడుస్తుందని అర్థం నిజం చెప్పాలంటే నలభై రెండు రోజుల పాటు ఆత్మ మన చుట్టూ తిరుగుతుంది ఎప్పుడైతే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తే ప్రేత తృప్తి తండి స్వర్గ నరకాలను ఎంచుకొని వైతేరిని దాన్ని దాటి వెళ్ళి భగవంతుడిలో లీలమవుతుంది ఈ లీలమై మళ్ళీ భగవంతుడి ద్వారా మళ్ళీ జన్మెస్తుంది అంటే డైరెక్ట్ భగవంతుడి దగ్గరికి వెళ్ళాల్సిందే ఆ కైలాసంలోకి కానీ వైకుంఠంలోకి కానీ వెళ్ళి భగవంత్ స్వరూపుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తుంది అక్కడ ఆయన ఉత్పత్తి చేస్తారు బ్రహ్మ ఉత్పత్తి తర్వాత అప్పుడు ఎక్కడో కూడా జన్మ ఎత్తుతారు అంటే ఆత్మకి చావు లేదు ఆత్మను ఏముంటాయి ఆత్మలు ఇంకా సృష్టించబడుతాయి అని అర్థం శరీరం అనేది పోతుంది అని అర్థం ఇక్కడ ఎప్పుడైతే పితృపక్షాల్లో పిండ ప్రధానాలు తర్పణాలు వాళ్ళ పేరు మీద గతించిన వాళ్ళకి అంటే పితృపితామహ ప్రపితామహ అంటారు తండ్రి తాత ముత్తాత అలానే పితామహి ప్రపితామహి అంటే తల్లి తల్లిగారి అత్తగారు అంటే నాయనమ్మ నాయనమ్మ అత్తగారికి కార్యక్రమం అలానే మాతామహి శ్వశురం మా మామయ్య అలానే మాతామహి అమ్మమ్మ అంటే సర్వే కారుణ్యానం అంటారు అంటే మహాలాయ పక్షంలో అందరికి కూడా పితృదేవతలకి తర్పణాలు వదలచ్చు పెండ ప్రధానాల వల్ల మనకు మంచి జరుగుతుంది మనం చేసేది ఏదైతే ఉంటుందో పాపం కర్మ అంతా కూడా తొలగిపోతుంది ఆ పుణ్యం అనేది వాళ్ళకు అందుతుంది ఆ ఆత్మకు అందుతుంది అతనికి ఏ రూపంలో అందాలో ఆ రూపంలో చేంజ్ అయ్యి మారి ఆ రూపంలో వాళ్ళకి వెళ్ళటం వల్ల మనకు పుణ్యం వస్తుంది అంటే ఒక వ్యక్తికి మనం సహాయం చేస్తే ఎలాంటి ఫలితాన్ని మనం చూస్తామో అలాంటి ఫలితం అనేది మనకు కలుగుతుందని అర్థం అందువల్లనే మనకి మహాళాయ పక్షంలో మహాళయాలే కాదు ఏదైతే సంవత్సర తిథులు కానీ మాసికాలు కానీ పెండ ప్రధానాలు కానీ చేయటం వల్ల మనకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇవి చేయటం వల్ల మనకి పుణ్యం కలుగుతుంది శాస్త్రంలో చెప్పబడిందమ్మా